చంద్రబాబు జైలు గడువు పొడిగింపు. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ అయితే షాక్ లో ఉన్నారట. నారా చంద్రబాబు నాయుడికి సంబంధించిన బెయిల్ పిటిషన్ వాయిదా పడడంతో జూనియర్ ఎన్టీఆర్ మరి షాక్ అవుతున్నారు. చంద్రబాబుకి బెయిల్ ని మళ్లీ పొడిగించినట్టుగా అయితే తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో బెయిల్ పిటిషన్ అత్యవసరంగా విచారణ చేయాల్సిన అవసరం లేదని మరి ఇప్పుడు హైకోర్టు గురించిన విషయాలు అయితే తెలియజేస్తోంది. ఏపీ హైకోర్టు లంచ్ మోషన్ పిటిషన్ ని అత్యవసరంగా విచారణ చేయాల్సిన అవసరం లేదని ఇప్పుడు చంద్రబాబుకి బిగ్ షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ ఆశ్చర్యపోతున్నారు. ఎలా ఈ విషయంలో నుంచి బయట తీసుకురావాలో అర్థం కాక అయితే సతమతమవుతున్నారు. చంద్రబాబుకు సంబంధించిన ఈ లంచ్ మోషన్ పిటిషన్ వాయిదా పడ్డం ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కే కాదు నందమూరి కుటుంబానికే బిగ్ షాక్. కాబట్టి వీటికి సంబంధించే విషయం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించే విషయం తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతున్నారు. కాబట్టి ఈ సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్ అవుతోంది. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో అభిమానులు కూడా వీటికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. మరి నారా చంద్రబాబు నాయుడికి సంబంధించిన ఈ విషయంలో ఎంతగానో సెన్సేషన్గా మారుతోంది. నారా చంద్రబాబు నాయుడికి సంబంధించిన ఈ విషయంలో అయితే అందరూ ఎంతగానో షాక్ అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయం వైరల్ అవుతోంది. చంద్రబాబుకి లంచ్ మోషన్ పిటిషన్లో బెయిల్ని సత్వరంగా విచారణ చేస్తారనుకుంటే ఇప్పుడు అందరికీ షాకింగ్గానే ఉంది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసే కాకుండా ఓటికి నోటు కేసు, అలాగే అంగళ్ళ అల్లర్లు, అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్డు కేసు అన్నీ కూడా చంద్రబాబు మెడకి చుట్టుకుంటుండడంతో మరి విచారణ ఇంకా వేగవంతం చేయాలని, బెయిల్ అంతా అవసరంగా మరి ఫినిష్ చేయాల్సిన అవసరం లేదని హైకోర్టు కొట్టివేసినట్టుగా తెలుస్తోంది.